హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలకు కారణమైన కరోనా వైరస్ ను పుట్టించిన చైనాను ఏకాకిని చేసేందుకు అగ్రదేశాలు ఏకమయ్యాయి। అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలు కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి। అయితే ఇప్పటిదాకా చైనా దేశాన్ని WHO వెనకేసుకొచ్చింది। తాజాగా ప్రస్తుత WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ గా జపాన్ పదవీ కాలం ముగియనుంది। దక్షిణాసియా నుంచి భారత్ కు ఈ అవకాశం తాజాగా దక్కింది। దక్షిణాసియా కోటాలో భారత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ప్రస్తుతం అమెరికా, చైనాలో మధ్య కరోనా ఫైట్ సాగుతుంది। WHO చైనాకు మద్దతు తెలుపుతుంది। ఇప్పుడు బోర్డ్ చైర్మన్ గా భారత్ ఎన్నికైతే ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది। చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు। త్వరలోనే భారత్ చైర్మన్ గా WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం నిర్వహించబోతుంది। ఈ సమావేశంలో 194 సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనున్నారు। కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా స్పందించాలని అమెరికా సహా మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి, విచారణ చేయాలని కోరుకుంటున్నాయి। ఇటీవలే భారత్ దీనిపై తొలిసారి స్పందించింది। కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కరోనా వైరస్ సహజ సిద్ధమైనది కాదని, ల్యాబ్లోనే పుట్టిందని వ్యాఖ్యానించారు। ఈ నేపథ్యంలో భారత్ వాదన అధికారికంగా ఇదేనని సమాచారం। దీంతో చైనాను బుక్ చేయడం ఖాయమని తెలుస్తుంది।